వైఎస్ఆర్ మాజీ యూత్ ప్రెసిడెంట్ విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్ రావు 42వ జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ విల్లూరి గత 30 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని పేదలకు సహాయం చేయడంలో ఆనందం పొందుతాడని అన్నారు. ఎందరో పేదలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేశాడన్నారు. లాక్డౌన్ సమయంలో ఇంటింటికి తిరిగి వార్డు ప్రజలందరికీ నిత్యావసరాలు అందించాడన్నారు. అలాగే కోవిడ్ పై ప్రజలకు అనేక సార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాస్కులు శానిటైజర్లు పంచాడని కొనియాడారు. అనంతరం అభిమానుల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విల్లూరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది పేదలకు నేను ఉన్నానని చెప్పి అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, విజయ్ శాఖ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ విశాఖపట్నంలో ఏ ఒక్కరు కూడా చేయని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రాంత ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ఎక్కడ ఎవరి కార్యక్రమంగా నా వంతు సహకరిస్తాను, రాజకీయాలకు అతీతంగా నేను పనిచేయాలని చెప్పేసి కసిగా పనిచేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో భాస్కర్ గారికి సహకరిస్తూ ఉంది. గొప్ప చేసే విధంగా ఖచ్చితంగా చేస్తాడు. రానున్న రోజుల్లో నేను మీ అందరి సహకారంతో ఒక మంచి పొజిషన్ వచ్చే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ముందు రానున్న రోజుల్లో మీ అందరికీ అండగా ఉండి మరి విశాఖపట్నం ప్రజలందరూ కూడా తన సహకారం అందే విధంగా రాష్ట్రం ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.